నాకు ఈ గడ్డి మోపు అడ్డొచ్చింది అని చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బిఫోర్ యు వాచ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ నోటిఫికేషన్స్ ఆన్. మై జాలీస్. అనగనగా ఒక ఊళ్ళో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు సరదాగా వేటకని వెళ్ళి చేపల్ని పట్టుకుంటారు. ఏడు చేపల్ని పట్టుకుని వాటిని ఇంటికి తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఎండబెట్టుకున్నారు. కొంచెం సేపు అయ్యాక ఆ చేపలు ఎండయో లేదో చూద్దామని వచ్చి చూస్తే అందులో ఆ రెండయ్య గాని ఒక చేప అస్సలు ఎండలేదన్నమాట. అప్పుడు ఆ బాబెళ్ళి అని అడుగుతాడు. ఆ చేప నాకు ఈ గడ్డి మోపు అడ్డొచ్చింది అని చెప్తుంది. అప్పుడు ఆ బాబు వెళ్ళి ఎందుకంటే నన్ను ఆవు మేయలేదు అని సమాధానం చెబుతుంది. అప్పుడు ఆ బాబు వెళ్ళి అప్పుడు ఆ ఆవు పని పిల్ల లక్ష్మి నాకు గడ్డి మేపలేదు అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ బాబు లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి నువ్వు ఈరోజు ఇంకా ఎందుకు ఆవుని మేపలేదు? అప్పుడు లక్ష్మి మా బాబు ఏడుస్తున్నాడు అందుకే నేను ఇంకా పనికి రాలేదు అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ బాబు వెళ్ళి బాబు 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 ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆ చిన్ని బాబు ఏడుస్తూ నన్ను చీమ కుట్టింది అని చెబుతాడు. అప్పుడు ఆ రాజుగారి కొడుకు వెళ్ళి అప్పుడు ఆ చీమ ఇలా సమాధానం చెప్తుంది. మరి నా బంగారు పొట్ల వేడి పెడితే కుట్టనా అంటుంది. ఈ ఏడు చేపల కదవల్ల నీకేమర్థమైంది? ఆ రాజుగారు సరిగ్గా వాళ్ళ చేపల్ని ఎండ పెట్టుకోవచ్చు. క్లెవర్ బాయ్, ఓకే, నైస్ ఐడియా అది. కానీ నీకు అర్థం అవ్వాల్సింది ఇంకొకటి ఉంది. నీకు పని లేదు కదా అని పనిలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇలా నీకే తిరిగి దెబ్బ తగ్గుద్ది అన్నమాట. మనకి జరిగిన నష్టం పక్కన పెడితే మనం చేసిన పని ఎఫెక్ట్ ఇంకెక్కడో చూపిస్తుంది అన్నమాట. ఎలాగంటే ఈ బాబు వెళ్ళి ఆ చీమను కెలకలేదనుకో, వాళ్ళమ్మ పనికి వెళ్ళి ఉండేదా, ఆవుకి గడ్డి వేసి ఉండేదా, ఆవు గడ్డి తినేసి ఉండేదా, అప్పుడు ఆ గడ్డి చేపకి అడ్డొచ్చేది కదా, ఎండలో శుభ్రంగా చేప ఎండిపోయి ఉండేదా, రాజుగారు కొడుకు హ్యాపీగా ఉండేవాడా. చూసావు మరి, ఈ పిల్లడల్లి పొట్టులో వేలు పెట్టడం వల్ల పాపం రాజుగారు అబ్బాయి డిసప్పాయింట్ అయ్యాడన్నమాట. అందుకే మనకి పని లేదు కదా అని పక్కన డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కసారి దాని వల్ల బోర్డు ఎంత పని ఆగిపోతుంది అన్నమాట. అర్థమైందా? సో నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా అని వెళ్ళి ఇంకెవరిని డిస్టర్బ్ చేయద్దు. ఓకేనా? ఓకే, గుడ్ బాయ్.